సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. భారత ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం భాజపా నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పేదలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు కోడిగుడ్ల ట్రేలను పంపిణీ చేశారు. అదేవిధంగా లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చూస్తున్న పోలీసులకు బిస్కెట్లు వాటర్ బాటిల్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇండ్లలో సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని భాజపా పట్టణ అధ్యక్షులు శంకర్బాబు పట్టణ ప్రజలను కోరారు. భాజపా ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో సేవా కార్యక్రమాలు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు గూడు కట్టే విధంగా వాళ్లకు కవర్ వేయడం జరిగింది. గూడు లేక ఉండడంతో కరోనాతో మృతి చెందిన వారికి 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే 19వ వార్డులో బీజేపీ యువమోర్చ పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఎగ్స్ ట్రే ఇవ్వడం జరిగింది. అలాగే మహేష్ ఆధ్వర్యంలో పోలీసులకు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2వ వార్డులో కాదాసు నర్సయ్య సహకారంతో మొగిలిపాక సాయి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు వారికి భోజన ప్యాకెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అన్ని వార్డులలో మేము సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, కరోనా బారిన పడకుండా మీరందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.